దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదం, విభజన రాజకీయాలు, మత ఛాందసవాదం, మతాల పేరుతో జనాల మధ్య విభజించే రాజకీయం చేయడం, ఇటువంటి వాటి మీద చాలామంది చాలాసార్లు వ్యాఖ్యలు చేసిన వీళ్ళందరినీ దేశ వ్యతిరేకులు, జాతి వ్యతిరేకులు అని చెప్పి ఒక వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఏదైతే ఉంటుందో వీళ్ళు మతం సమాజంలోకి ఒక విషయాన్ని నింపేశారు. అందులో అయితే ఉన్నాడు అలా మాట్లాడే వాళ్ళ వాయిస్కు బలమే లేకుండా చేశారు. అయితే ఆశ్చర్యకరం అనాలో, ఇంట్రెస్టింగ్ అనాలో, ఏమనాలో తెలియదు కానీ దేశంలో పెరిగిపోతున్నటువంటి ఈ మత ఛాందసవాదం, మతోన్మాదం పైన ఆర్ఎస్ఎస్, ఎస్ ఆర్ఎస్ఎస్ఏ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కీలకం కాదు, అదే చెప్పాను కదా, సంచలన వ్యాఖ్యలు. యాక్చువల్గా గుజరాత్లోని అహ్మదాబాద్లో 3 రోజులు ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ ప్రారంభమైంది. ఆ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు వార్షిక నివేదికను విడుదల చేసుకుంటూ మాట్లాడారు. ఆయన ఏమంటారంటే, ఆ వార్షిక నివేదికలో ఏముందంటే, రాజ్యాంగం మత స్వేచ్ఛ ముసుగులు, దేశంలో మతపరమైన ఛాందసవాదం, పిచ్చి చేష్టలు పెరిగిపోతున్నాయి. ఓ నిర్దిష్ట వర్గం ప్రభుత్వ యంత్రాంగంలోకి చొరబడి హానికరమైన తమ ఎజెండా అమలు చేసేందుకు కుట్ర పన్నుతుంది. దేశంలో నానాటికి ఇటువంటి వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. ఇలాంటి విభజన శక్తులు విసురుతున్న సవాళ్ళు దేశానికి అత్యంత ప్రమాదకరం. జనగణన గడువు దగ్గర పడే కొద్దీ వాళ్ళు హిందువులు కారు అంటూ దుష్ప్రచారం ద్వారా ఈ విభజన కుట్రలు పెరిగిపోతూ ఉన్నాయి. హిందూ సమాజంలోనే అనేక వికృత ధోరణులు పెరిగి సమాజాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఆర్ఎస్ఎస్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. మరి ఇప్పుడు దీన్ని ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్, అరవీర భయంకరమైన బీజేపీ అభిమానులు ఏమంటారో తెలియదు. ఒక ప్రభుత్వంలోకి చొరబడే ఈ పనులన్నీ చేస్తున్నారు, దేశ భద్రతకే ప్రమాదము అని అంటున్నారు. ఇప్పుడు ఏ స్థాయిలో మతోన్మాదం ఉందో, అసలు కింది స్థాయి వరకు కనుక దాన్ని ఏ విధంగా విషపూరితం చేశారో జనాలను, ఇలాంటి విషపూరితమైన మనస్తత్వాల ద్వారా సమాజం ఉమ్మడిగా ఎలా మనుగడ సాధించగలుగుతుందో, దేశం ఎలా పటిష్టంగా ఉంటుందో ఏమో అబ్బా ఆ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్కే తెలియాలి.